మధ్యాహ్నం భోజనం చేశాక కారులో బీచ్కి వెళ్ళింది సీత. చాలాసేపు సముద్రం వంక చూస్తూ ఇసుకలో కూర్చుండిపోయింది. సాయంత్రం అవుతుండగా తిరిగి ఇంటికి చేరుకుందామే. మర్నాడు వర్ధనరావుతో పాటు శతదినోత్సవ సభకి వెళ్ళడానికి తయారైందామే. మాధవరావు పాపతో ఆడుకుంటున్నాడు. మీరు కూడా రాకూడదు? అడిగింది సీత. నేనెందుకు? అయిష్టంగా అన్నాడతను. ఈలోగా వర్ధనరావు వచ్చేశాడక్కడికి. మాధవరావు గారు, మీరు కూడా రండి, మాట వరుస కన్నాడతను. రండి ప్లీజ్, బతిమాలుతున్న ధోరణిలో అంది సీత. తను రెడీ అయ్యాడు మాధవరావు. వర్ధనరావు కారులో కూర్చుని ఫ్రంట్ డోర్ తెరిచాడు సీత కోసం. సీత కంగారు పడింది. భర్త పక్కనుండగా తను అతని పక్కన ఎలా కూర్చుంటుంది? ఈ మాత్రం తెలియకపోతే ఎలా అతనికి? మేమిద్దరం వెనక కూర్చుంటాం అంది, గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉండగా. మాధవరావు మినీ బస్లో వస్తాడులేండి, మనకి త్రోవలో వేరే చోట్లకు వెళ్లాల్సిన పని కూడా ఉంది, విసుగ్గా అన్నాడతను. సరే. మాధవరావు గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతకు కోపం ముంచుకొచ్చింది. అక్కడేమీ మాట్లాడలేక కారెక్కి అతని పక్కన కూర్చుండిపోయింది. కొద్ది దూరం వెళ్ళాక ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కుతూ, మాధవరావుని మనతో రావద్దన్నానని కోపం వచ్చింది కదూ? నవ్వుతూ అడిగాడు వర్ధనరావు. అవును, కోపం అణుచుకుంటూ అందామే. అబ్బా, ఆ మాత్రానికే ఇంత కోపమా? గట్టిగా నవ్వేశాడు అతను. ఆయన్ని అలా అవమానపరచడం నాకు నచ్చలేదు, అతని వంక చూడకుండానే అంది సీత. అతను సిగరెట్ వెలిగించుకొని అన్నాడు, ఇందులో నీకు కోపం రావాల్సిన పని లేదు సీత, అతను నా ఆఫీసులో పనిచేస్తున్నాడు. యజమానికి ఉద్యోగస్తునికి ఎప్పుడూ కొంత దూరం ఉండాలి, లేకపోతే అది ఓ విధమైన ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. అతను నాతో పాటు ఇదే కారులో ప్రయాణం చేస్తే అతనికి తెలియకుండానే నేనంటే ఓ విధమైన లోకో ఏర్పడుతుంది. నా ఉద్దేశం ఏమిటంటే యజమాని యజమానిలాగానే ఉండాలి, గుమాస్తా గుమాస్తాగానే ఉండాలి. సీత ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు ఆమెకు. మాధవరావు అతన్ని బతిమాలి ఈ ఉద్యోగం చేయటం లేదు. అసలు అతనికి ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు ప్రస్తుతానికి. తనకు అంత డబ్బుంది బ్యాంకులో. అదీకాక అతను ఉద్యోగం లేక కాదు ఇక్కడ పనిచేస్తోంది, కేవలం తనకు దగ్గరగా ఉండవచ్చనే అభిప్రాయంతోనే అందుకు ఒప్పుకున్నాడు. అది వర్ధనరావు కూడా అభ్యర్థించబట్టి. యజమాని యజమానిలాగానే ఉండాలి, గుమాస్తా గుమాస్తాలాగానే అన్న వర్ధనరావు మాటలు ఆమెకు అశాంతిని కలగజేస్తున్నాయి. కారు ఓ పెద్ద ఆవరణలో ఆగింది. ఎవరో వచ్చి వారిద్దరికీ నమస్కరించి లోపలకు ఆహ్వానించారు. ముందు వరుసలో వారి కోసం ఏర్పాటైన సీట్లలో పక్కపక్కనే కూర్చున్నారిద్దరు. సినీ ప్రముఖులంతా ఒక్కొరొక్కరే చేరుకుంటున్నారు అక్కడికి. అందరూ కలుసుకొని నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, ఒకరినొకరు ఆదరంతో పలకరించుకుంటున్నారు. స్టేజి మీదకు నటీనటులంతా వచ్చేశారు. చాలా సందడిగా ఉంది అక్కడ. వర్ధనరావు సీతతో తమ తరువాతి చిత్రం గురించి మాట్లాడుతున్నాడు. కళను హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలనుందట. అంచేత హీరోయిన్ ప్రాముఖ్యత ఉన్న కథ రాయాలట తను. అన్నిటికీ మూ కొడుతోంది సీత. వర్ధనరావు కారు డ్రైవర్ హడావిడిగా వచ్చాడక్కడికి. సార్. ఏమిటి? అమ్మగారు వచ్చారు, బయట కారులో ఉన్నారు. అదేమిటి, రేపటికి కానీ మద్రాసు చేరుకోమన్నారుగా. ఏమో సార్, ఇప్పుడే వస్తాను సీత. బయటకు నడిచాడు అతను. 5 నిమిషాల తర్వాత డ్రైవర్ మళ్ళీ పరుగుతో వచ్చాడు సీత దగ్గరకు. అమ్మా, మీరు ఆ వెనక ఉన్న సీట్లలో కూర్చోండి, అయ్యగారు అమ్మగారు ఇక్కడ కూర్చుంటారట, నెమ్మదిగా చెప్పాడు అతను. సీత ముఖం పాలిపోయింది, అవమానంతో కుంచుకుపోయింది. ఆ క్షణంలో ఆ చుట్టుపక్క వాళ్ళందరి దృష్టి తన మీదే కేంద్రీకరింపబడి ఉండటం గమనించిందామె. అది మరింత బిడియాన్ని కలగజేసింది. అవును, ఈ స్థానం ఎప్పుడూ అతని భార్యదే. తను ఎలా కూర్చోగలదు ఇక్కడ? ఆమె అతని భార్య. తను అతనికేమవుతుంది? ఉంపుడు కత్తా. చి, అదేమిటి కాక, ఇంకేముంది? అంతకంటే మంచి పదం ఇంకేమైనా ఉందా? ఆమె అతని ఇల్లాలు కాబట్టే ఆమెకు ఆ గౌరవం. తను అతని ఉంపుడు గత్తె కాబట్టే తనకి గౌరవం. తన స్థానం తన భర్త పక్కనుంది. అలాంటి ఉన్నతమైన స్థానాన్ని గౌరవమైన స్థానాన్ని కాదని, ఇలాంటి అవమానాలు అవహేళనలు ఎదురయ్యే చోటు కోసం తను పాకులాడింది. గేట్లోంచి వర్ధనరావు అతని భార్య పిల్లలు లోపలికి వస్తూ కనిపించారు. ఒక పాపాయిని ఆమె నడిపించుకొస్తోంది, మరో బాబును అతను ఎత్తుకున్నాడు. భార్యతో ఏదో నవ్వుతూ చెప్తున్నాడు వర్ధనరావు. అది అతని కుటుంబం. తన కుటుంబం అంటే
అతనికి ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో సులభంగా తెలిసిపోతుంది. అతనికి ఎన్ని వ్యాపకాలున్నా ఎన్ని అడ్డంకులున్నా అవన్నీ అతని భార్యాపిల్లలకు అతనికి మధ్య ఉన్న అనురాగాన్ని తగ్గించటం అతను సహించడు. ఎన్నోసార్లు గమనించింది తన ఈ విషయం. అవుట్డోర్ షూటింగ్లో ఉన్న 2-3 రోజులకు ఒకసారైనా ఇంటికెళ్ళి ఓ రోజు ఆనందంగా గడిపి రావడం లేదా వారినే తనున్న చోటికి తీసుకురావడం, ప్రతిరోజు కొద్దిసేపైనా ఫోన్లో మాట్లాడటం, తన కుటుంబం విషయం వచ్చేసరికి అతను ఏమాత్రం రాజీ పడడు. మరి తను అతని మాయలో పడి సినిమా ప్రపంచంలో మునిగిపోయి భర్తను నిర్లక్ష్యం చేసింది. తన పాపను పెంచడానికి ఓ పనిపిల్లను ఏర్పాటు చేసి అసలు పాప సంగతి పట్టించుకోవడమే మానేసింది. తనకో ఇల్లు ఉందన్న విషయమే మర్చిపోయినట్లు ప్రవర్తించింది. సీత ఆలోచనల్లో ఉండగానే వర్ధనరావు అతని భార్య దగ్గరగా వచ్చేశారు. వర్ధనరావు తన వంక చూస్తున్నాడు. తను ఆ స్థానంలో నుంచి ఇంకా ఎందుకు లేవలేదా అన్న చిరాకు అతని కళ్ళల్లో కనబడుతోంది. చటుక్కున అక్కడి నుంచి లేచి నెమ్మదిగా బయటకు నడిచింది సీత. రోడ్డు మీదకొచ్చి ఖాళీగా పోతున్న ఓ ట్యాక్సీని పిలిచి లోపల కూర్చుంది. కొద్ది నిమిషాల్లో హోటల్ ముందాగింది ట్యాక్సీ. ఇక్కడే ఉండు, మళ్ళీ వెళ్ళాలి మనం, ట్యాక్సీ వాడితో చెప్పి లిఫ్ట్లో నిలబడింది. లిఫ్ట్ పైకి పోతుంటే అసహనంగా చూస్తోందామె, ఇంత ఆలస్యమా 6 అంతస్తులు దాటడానికి. వెళ్లేసరికి తమ గది తలుపులు తెరిచే ఉన్నాయి. మాధవరావు గది మధ్యలో చేతుల మీద పాకుతున్నాడు. పాప అతని వీపు మీద కూర్చుని స్వారీ చేస్తోంది. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, సీతను చూసి ఆశ్చర్యపోయాడతను. ఆ దృశ్యం సీత చూడలేకపోతోంది. కళ్ళ వెంబడి ఉప్పెన విరుచుకుపడేలా ఉంది. తన భర్త, తనను అమితంగా ప్రేమించే భర్త, తను నిజంగా కాలు జారిన ఆ విషయం తనే చెప్పినా నవ్వి ఊరుకునేటంత దృఢమైన నమ్మకం గల మహోన్నతుడతను. తనకేం తక్కువని తనను కంటికి రెప్పలా చూసుకునే భర్త, నవ్వుతూ తుళ్ళుతూ గడిపే సంసారం, ఇల్లు పాప అన్నీ ఉన్నాయి. తిండికి కట్టుకునే బట్టకు లోపం లేదు. అయినా కానీ అత్యాశలకు పోయి అవినీతికి పాల్పడింది తను. తనకంటే పాపిష్టి స్త్రీ మరెవరైనా ఉంటారా? వచ్చేసావే? ఆశ్చర్యంగా అడిగాడు అతను. ఏం చెప్పాలో తెలియలేదు సీతకు. పదండి, మనం త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోదాం, బయట ట్యాక్సీ ఉంది, బట్టలు హడావిడిగా సర్దుతూ అందామే. అదేమిటి? ప్రవాహంలా కారిపోతున్న కన్నీటిని తన పైట చెంగుతో తుడిచేసుకుంటూ, దయచేసి నన్నేమీ ప్రశ్నించకండి, మీరు త్వరగా తయారవ్వండి అందామే. మాధవరావు నెమ్మదిగా లేచి నుంచుని ఆమెకు దగ్గరగా వచ్చాడు. సీత, ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఆమెను దగ్గరకు లాక్కుంటూ అడిగాడు. ఇంకా దుఃఖాన్ని ఆపుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. అతని గుండెల మీదకు ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది ఆమె. ఎవరూ ఏమీ అనలేదండి, నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి. నేను చేసిన పాపాలన్నీ నన్ను పరిహసిస్తున్నాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దండి. నాకింకా ఈ సినిమాలు, మేడలు, కార్లు ఇవేమీ వద్దు. మీరు ఈ పాడు ఉద్యోగం చేయనూ వద్దు. మనం మొదట్లో ఉన్న చిన్న ఇల్లు లాంటిది చూసుకుని వెంటనే ఆ మేడలోంచి మారిపోదాం. మన మధ్య ఉన్న ఆనాటి అనుబంధం, అనురాగం నేను మళ్ళీ పంచుకోవాలి. ఇన్ని రోజులుగా దూరం చేసుకున్న నా స్థానాన్ని నేను మళ్ళీ పొందాలని ఉంది. పిచ్చిదానిలా మాట్లాడేస్తున్న సీతను చూసి చెలించిపోయాడు మాధవరావు. సీత, నాకు కావలసింది నీ ఆనందం, అంతే. నీ ఆనందం కోసమే నువ్వు చెప్పినట్లల్లా చేశాను, ఇక ముందు కూడా చేస్తాను. ఆమెను మరింత గాఢంగా తన గుండెలకు హత్తుకుంటూ అన్నాడు మాధవరావు. కొద్ది నిమిషాల తర్వాత అతను సామానంతా సర్ది హోటల్ బాయ్తో ట్యాక్సీలోకి చేర్పించాడు. అతని వెనకే తను పాపనెత్తుకుని బయటకు నడిచిందామె. అలా అతని పక్కన నడుస్తుంటే ఆనందం, దుఃఖం పొంగుకొస్తున్నాయి ఆమెకి. ఇదే తను కోరుకుంటుంది, ఈ ఆనందమే. ఇంకేమీ కోరికలు లేవు ఈ జీవితానికి. గతమంతా ఓ పీడకల, మేడలు, కార్లు, సినిమాలు, వర్ధనరావు అన్నీ పీడకలలో భాగాలే. ఆ కళని తను మర్చిపోతుంది, మరోసారి గుర్తుకు రానంతగా మర్చిపోతుంది, జాగ్రత్త పడుతుంది. మరి తన కళంకం మాటేమిటి? ఉక్కిరి బిక్కిరైందామె. ఏం చేస్తుంది తను? తప్పు చేసిన మాట నిజమే, అలా అని తెలుసుకున్న మాట నిజమే, కానీ ఆ తప్పు చెరిపేసుకోవడానికి తనేం చేయగలదు? పశ్చాత్తాపం అన్ని పాపాలకు పరిహారం అంటారుగా. తన మనసు పశ్చాత్తాపంతో కాగిపోతోంది. తన పాపాలు ఆ అగ్నిలో దహింపబడకుండా ఉంటాయా? ట్యాక్సీ సెంట్రల్ స్టేషన్ దగ్గర ఆగింది. దిగు సీత,
ట్యాక్సీ డోర్ తెరుస్తూ అన్నాడు మాధవరావు. దిగి నిలబడిందామె. పద, సామాన్లు కూలీకిచ్చి ఆమె వీపు మీద చేయి వేస్తూ అన్నాడతను. అతనితో పాటు స్టేషన్లోకి నడిచిందామె. ప్లాట్ఫామ్ అంతా రద్దీగా ఉంది. ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన రైలు కోసం చూస్తున్నారందరూ. పాప నవ్వుతోంది. దూరంగా నిలబడ్డ మరో పాపను చూసి పిలుస్తోంది. సీత ఆలోచనల్లో నుంచి బయటపడలేకపోతోంది. మాధవరావు ఆమెతో ఏదో నవ్వుతూ చెప్తున్నాడు. సీతకు అతను చెప్పేదేమీ వినిపించటం లేదు. ఆమె మనసంతా ముద్దుబారిపోయింది. ఎంత త్వరగా హైదరాబాద్ చేరుకుంటామా, ఎంత త్వరగా వర్ధనరావు మేడ ఖాళీ చేసి ఓ మారుమూల ఉండే చిన్న ఇంటికి చేరుకుందామా అనే ఉందామెకి. మధ్య మధ్యలో అనాలోచితంగా మాధవరావు మాటలకు ఊ కొడుతోందామె. మాధవరావు అదేమీ గమనించటం లేదు. ఎంతో ఉత్సాహంతో తన మనసులో పేరుకుపోయిన ఆలోచనలన్నీ ఆమె ముందుంచుతున్నాడు. చేజారిపోయాయనుకున్న అనురాగం, ఆనందం మళ్లీ తన జీవితంలో హఠాత్తుగా జొరబడినందుకు పరవశంగా ఉంది అతనికి. నెమ్మదిగా రైలు వచ్చి ఆగింది ప్లాట్ఫామ్ మీద. స్లీపర్ కోచ్లోకి సామాను చేరవేశారు కూలీలు రైలు కదలకముందే. నాకు నిద్రొస్తోందండి అంటూ బెర్త్ మీద పడుకుందామె. అంతే, ఆ తర్వాత ఆమెకు రైలు సికింద్రాబాద్ చేరుతుండగా మెలకువ వచ్చింది. ఏమిటి అలా నిద్రపోతున్నావు అడిగాడు మాధవరావు చిరునవ్వుతో. అప్పటికే అతను లేచి ముఖం కడిగేసుకుని టీ తాగుతున్నాడు. సీత లేచి కూర్చుంది. బండ నిద్ర పట్టేసింది అంది చిరునవ్వుతో. నిజంగానే తను అలా నిద్రపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. పాప లేచి కిటికీలోంచి బయటకు చూస్తోంది. ట్రైన్ నగరంలోకి వచ్చేసింది. అటు ఇటు ఫ్యాక్టరీలు, ఇరుకు ఇళ్ళు, మురికి కాలువలతో దుర్గంధం నిండిపోయింది. మరో 5 నిమిషాల తర్వాత స్టేషన్ చేరుకుంది రైలు. ట్యాక్సీలో ఇంటికి చేరుకున్నారు. చూడండి, మనం 1-2 రోజుల్లోనే హైదరాబాద్ కూడా వదిలేద్దాం. మన ఊరు వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా జీవితం గడుపుదాం అందామె. మాధవరావు ఆశ్చర్యపోయాడు. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోదామా? అవునండి, ఈ బిజీ లైఫ్, ఈ గ్లామర్ ఇవేమీ వద్దు నాకు. హఠాత్తుగా ఎందుకింత విరక్తి కలిగింది సీత? చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత అడిగాడు అతను. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదండి, ఎప్పటినుంచో అనుకుంటోందే, ఇప్పటికి బయటకు వచ్చింది అంతే. సరే, నీ ఇష్టం. అంటే మీకు ఇష్టం లేదా? నా సంగతి నీకు బాగా తెలుసు సీత, నాకు ఇష్టాయిష్టాలంటూ ఏమీ లేవు. జీవితంలో దేన్నైనా సరే ఒకేలా రిసీవ్ చేసుకుంటాను. పల్లెటూరు, టౌన్, నగరం ఎక్కడైనా సంతోషంగా ఉండగలను. డబ్బున్నా లేకపోయినా ఒకే విధంగా గడపగలను. ఇలాంటి రాజీ పడే మనస్తత్వం మా మామయ్య వల్ల అబ్బింది. నాకు ఇలాంటి వ్యక్తిత్వం రావడానికి కేవలం ఆయన సహచర్యమేననుకో. సీత మాట్లాడలేదు. అతని వంకే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. తన ఎన్నో నవలలు రాసింది, ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసింది, ఎన్నో మనస్తత్వాలు చిత్రీకరించింది. కానీ అవన్నీ కేవలం తన ఊహల మీద ఆధారపడినవి. మాధవరావు లాంటి సహజత్వం బుట్టిపడే పాత్రను ఎప్పుడూ సృష్టించలేకపోయింది. ఎందుకని? అనుకున్నట్లే మరో 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి మాధవరావు వాళ్ల ఊరు చేరుకున్నారు. వాళ్లను చూస్తూనే ఆశ్చర్యపోయాడు సంజీవయ్య. ఏమిట్రా, సామాను అది కూడా వేసుకొచ్చేశారు? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును మావయ్య, ఇంకా ఇక్కడే ఉండిపోవటం. అదేమిటి, ఎందుకలా? ఎక్కడుంటే ఏం మావయ్య, సిటీ లైఫ్ కంటే ఇక్కడ ప్రశాంతమైన జీవితం గడపచ్చని. ఆ మాట నిజమేననుకో, కానీ సరే వచ్చేశారు కదా, ఇంకా దాని గురించి ఇప్పుడు మంచి చెడులు ఆలోచించటం అనవసరం. మామయ్య ఇంటి పక్కనే ఓ పెంకుటింట్లో 2 గదులు అద్దెకు దొరికాయి. 2 గదులు మనకి సరిపోతాయా సీత? అనుమానంగా అడిగాడు మాధవరావు. సరిపెట్టుకుందామండి, ఇంతకంటే పెద్ద ఇల్లు అవసరం కూడా ఏముందని. ఎటొచ్చి ఈ సామాను కొంత మీ మామయ్య ఇంట్లో ఉంచితే సరిపోతుంది. మాధవరావు నమ్మలేకపోతున్నాడు. ఆమెలో అంతటి మార్పు వచ్చిందంటే. 1 వారం రోజులు గడిచిపోయాయి. ఆ చుట్టుపక్కల స్త్రీలంతా రోజూ సీతను చూడడానికి రావడంతో చాలా బిజీగా గడిచిపోతోంది. ఆమె సినిమా రచయిత్రి అన్న విషయం అందరికీ చాలా ఆసక్తి కలిగించింది. మాధవరావుకి క్షణం తీరిక ఉండటం లేదు. మామయ్యకు పొలం పనుల్లో సహాయం చేయటం ప్రారంభించాడు అతను. కొద్ది రోజుల వరకు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉత్సాహంగా గడిపింది సీత. అప్పుడప్పుడు వర్ధనరావు గుర్తుకొచ్చినా వెంటనే మనసు మరల్చుకొని ఏదొక వ్యాపకం కల్పించుకునేది. వర్షాకాలం వచ్చాక ఆ ఊరు కొంత చికాకు కలిగించింది ఆమెకి. ఊరంతా బురద, ఇల్లు వదిలి బయటకు వెళ్లబుద్దేసేది కాదు.
అది వరకులా సాయంత్ర సమయాల్లో పాపను తీసుకుని మాధవరావుతో పాటు కాలువగట్టు వెంబడే షికారుకు వెళ్ళడం, వెన్నెల్లో ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అన్నీ ఆగిపోయాయి. కొత్తగా సీరియల్ ఒకటో రెండో రాస్తేనే కానీ తనకు కాలక్షేపం ఉండదనిపించింది ఆమెకి. అనుకున్నదే తడవుగా కొత్త నవలలు రాయటం ప్రారంభించింది. పబ్లిషర్స్ నుంచి, పత్రికల వాళ్ళ నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి అప్పుడప్పుడు. కానీ ఎంత ప్రయత్నించినా అది వరలా రాయటం కుదరటం లేదు. రాయటానికి కూడా ప్రోత్సాహం అవసరమేమో అనిపించింది. పాత నవలలు తిరిగి పబ్లిష్ చేసేందుకు ఓ కొత్త పబ్లిషర్కి ఇచ్చిందామె. దానివల్ల 25,000 రూపాయలు ఆదాయం వచ్చింది. డబ్బుకి ఏ లోటు లేకపోయినా క్రమేపీ ఏదో తెలియని అసంతృప్తి చోటు చేసుకోసాగింది ఆమెలో. న్యూస్ పేపర్లలోనూ, ఇతర పత్రికల్లోనూ మిగతా రచయితల గురించి కానీ రచయిత్రుల గురించి కానీ ఏమైనా వార్త కనిపిస్తే మనసు అదోలా అయిపోతుంది. తన ఈ మారుమూల ఉండటం వల్ల ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాలకు దూరమవుతున్నట్లు అనిపిస్తోంది. వర్ధనరావుతో పాటు గడిపిన జీవితంలో తనకు ఎక్కువ ఆకర్షణ కలిగించింది సినిమా ఫీల్డ్. 24 గంటలు బిజీ, క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. ఎప్పుడూ రాయటమో, సినిమాల గురించి ఆలోచించటమో, షూటింగ్స్కు, ప్రివ్యూలకు, డిస్కషన్స్కు, శతదినోత్సవాలకు హాజరవటమో ఏదో ఒక హడావుడి. సినిమా నటులతో కలిసి తిరిగే అవకాశం, వాళ్లతో పరిచయాలు, ఖరీదైన హోటల్స్లో పార్టీలు, ఇవన్నీ కలిసి తనను వర్ధనరావు దగ్గరకు నెట్టాయి. అతనితో సెక్స్ని, ప్రేమని తను అతి ముఖ్యమైన విషయంగా ఎప్పుడూ భావించలేదు. ఆ జీవితంలో అవి చాలా మామూలు విషయాలైపోయాయి. ఆ బిజీ లైఫ్లో తప్పనేదే లేదు, చెడు అని ఏదీ అనిపించదు. జీవితాన్ని తుదికంట అనుభవించటమే పరమార్థం. ఆ రోజు ఆ శతదినోత్సవం ఫంక్షన్లో జరిగిన సంఘటన తనకు చాలా బాధ కలిగించిన విషయం నిజమే. కానీ అందులో అంతగా పట్టించుకోవాల్సింది కూడా ఏదీ లేదనిపిస్తోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. అతను భార్యకు ఆ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎలా ఉంటాడు? అతనే కాదు, ఆ స్థానంలో తనే ఉన్నా మాధవరావు పక్కనే కూర్చోవాల్సి వచ్చేది. మరికొద్ది రోజులు గడిచిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం కొత్త నవల కోసం సబ్జెక్ట్ తయారు చేస్తుండగా ఇంటి ముందు కారాగిన చప్పుడైంది. ఆశ్చర్యంగా లేచి బయటకొచ్చి చూసింది ఆమె. వర్ధనరావు కారులోంచి దిగుతూ ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మీరా అంది నమ్మలేనట్లు. రావచ్చా? అక్కడే ఆగిపోతూ అడిగాడతను. అదేం ప్రశ్న? చిరుకోపంతో అందామె. ఏమో, అలిగారు కదా మీరు. లోపలికి రండి ముందు. అతను లోనికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నేను రాసిన ఉత్తరానికి జవాబు కూడా ఇవ్వకూడనంత పాపం నేనేం చేశాను? మీరు ఉత్తరం రాశారా? అందలేదని తప్పించుకోవడానికా? బాగుంది, నిజంగానే అందలేదు. నమ్మమంటారా? నవ్వుతూ అడిగాడు. నమ్మకపోతే మానేయండి. సరే, అది వదిలేయండి. ఎలా ఉంది ఇక్కడ లైఫ్? చాలా బాగుంది, అబద్ధం ఆడేసింది ఆమె. అది మీ భ్రమ. ఎందుకని? నేను విలేజ్ నుంచి సిటీకి వచ్చినవాడినే. నాకేనాడు మా ఊరెళ్ళి ఉండాలని కోరిక కలగలేదు. ఆ గొడవ ఇప్పుడెందుకు కానీ? ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడైనా ఒక్కసారైనా గుర్తొచ్చానా మీకు? సీత నవ్వి ఊరుకుంది. మీ సంగతేమో కానీ నాకు మాత్రం చాలా రోజులు మతిపోయినట్లయింది. చెప్పకుండా చేయకుండా అంత దూరం ఎందుకు పారిపోయారా అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరకు తట్టింది. ఇదంతా మీ వారి బలవంతం వల్ల జరిగి ఉంటుందని. మీ ఊహ తప్పే. అంటే? ఏమీ లేదు కానీ మీరు మరో 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్నారని పత్రికల్లో చదివాను. నిజమేనా? అంతేకాదు, అందులో ఒకటి మీ నవలే. సీత ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నా నవలా? అవును. ఏ నవల? తార. నిజంగానా? నమ్మలేనట్లు అడిగింది. మీ దగ్గర అబద్ధాలు చెప్పానా ఎప్పుడైనా? నవ్వుతూ అన్నాడు. అతను తన కోసం మద్రాసు నుంచి ఇంత దూరం రావటం ఎంతో ఆనందం కలిగిస్తోంది ఆమెకి. తామిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ కేవలం సెక్స్ కాదని, అంతకు మించిందేదో ఉందని అనిపిస్తోంది. మాధవరావు ఏడి? పొలానికి వెళ్ళారు. అయితే కొంచెం ఫ్రీగా ఉండొచ్చన్నమాట. నవ్వుతూ అన్నాడు. మద్రాసులో, హైదరాబాద్లో హాయిగా సిటీ జీవితం గడపడం మాని ఇక్కడ ఉండటం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కొద్దిసేపు తను తీయబోతున్న 2 సినిమాల గురించి మాట్లాడాడు. రెండిట్లోనూ కళే హీరోయిన్. ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందట. 2 సినిమాలు రిలీజ్ అయ్యాక ఆమెకు కారు కొనివ్వాలనుకుంటున్నాడట. సీతకు అర్థమైపోయింది.
తను లేని లోటు కళ తీరుస్తోంది అతనికి. కళ మీద ఉవ్వెత్తున అసూయ కలిగింది ఆమెకి. అంతలోనే నవ్వు కూడా వచ్చింది. కళదేముందని? అతని జీవితంలో మరో బొమ్మ. ఒకవేళ ఆమె పక్కకు జరిగితే ఆమె స్థానంలోకి ఇంకో బొమ్మ వస్తుంది. అలాగే కళ విషయంలో కూడాను. ప్రస్తుతం అతని అవసరం ఆమెకుంది. ఆ అవసరం తీరాక మరొక అతనిని ఆశ్రయించవచ్చు. ఎవరికి వారు అలా బొమ్మల్ని మారుస్తూనే ఉంటారు. ఎవరి అవసరం వారిది. అందరికీ కావాల్సింది ఒకటే, గ్లామర్ లేదా డబ్బు, అంతే. ఈ మధ్య మద్రాసులో 4 ఫ్లాట్స్ కొన్నాను. చాలా బాగున్నాయవి. మీ నవల ఎలాగూ తీసుకుంటున్నాను కదా. డబ్బు బదులు ఫ్లాట్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. సీత ఉక్కిరి బిక్కిరైపోయింది. ఫ్లాట్ అది మద్రాసులో ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది అందులో ఉండటం. ఆ లైఫే వేరు. కేవలం తన కోసం అతనింత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే అతని మీద అభిమానం పెరిగిపోతోంది. ఇక్కడికి దగ్గరలో ఒక లొకేషన్ చూడ్డానికి వచ్చాం. సరే ఇంత దూరం వచ్చాం కదా అని ఇలా మీ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. సీత కృంగిపోయింది. ఆలోచనలు తెగిపోయాయి. అతను వచ్చింది తన కోసం కాదన్నమాట, లొకేషన్ కోసం. కేవలం లొకేషన్ కోసం. ఎంత దారుణం. అతను లేచి సీత దగ్గరకు వచ్చి ఆమెను కౌగిలించుకుని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. నీకోసం ఎంతగా తప్పించిపోతున్నానో నీకు తెలియదు అన్నాడు రహస్యంగా. సీత శరీరమంతా పులకరించింది ఒక్కసారిగా. అతన్ని వెనక్కు తోసేయాలని ఉంది, కానీ ఏదో తెలియని జంకు, ఏదో తెలియని ఆకర్షణ. పేరు, ప్రతిష్ట అన్నీ వదులుకుని ఇక్కడుంటే ఎలా? నా మాట విని వెంటనే మద్రాసు వచ్చేసాయి అన్నట్లు నీకు చెప్పనే లేదు. ఇప్పుడు మద్రాసులోనే ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను. అతను ఎంత త్వరగా వెళ్ళిపోతాడా అని ఎదురు చూడసాగిందామె. నీ కారు మాటేమిటి? డబ్బు కట్టేశాను, ఏం చేయమంటావు? అక్కడే ఉంచనా, ఇక్కడికి పంపనా? ఇక్కడ కారుతో ఏం పని నాకు? నేను అందుకే పంపలేదు. అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా జరిగిందామె. నా మాట విను సీత, నీ భవిష్యత్తును ఇలా పాడు చేసుకోకు. ఒకవేళ మాధవరావుకి ఇక్కడే ఉండటం ఇష్టమైతే అతన్ని ఇక్కడే ఉండని. నేను వెళ్తానిక, టైం అవుతోంది. అతను వెళ్ళిపోయాక చాలాసేపటి వరకు గడపలోనే నిలబడి ఆలోచనల్లో మునిగిపోయిందామె. పేరు, ప్రతిష్ట అన్నీ వదులుకుని ఇక్కడుంటే ఎలా అన్న వర్ధన్రావు మాటలే చెవుల్లో మ్రోగుతున్నాయి. నిజంగానే అవన్నీ తను వదులుకుందా? వాటి సంగతేమో తనకు తెలియదు, కానీ తను మాత్రం మంచి థ్రిల్ మిస్ అవుతోంది. మద్రాసులో వాతావరణం ఎంత బాగుంటుంది. ఎప్పుడూ ఏదొక హడావిడి, ఎప్పుడూ బిజీ. సినిమా ప్రముఖులు, సినిమా పత్రికలు, సినిమాలు. తను వర్ధన్రావు మీద కోపంతో మద్రాసు నుంచి వచ్చేయటం నిజంగా పొరపాటేనేమో. కొద్ది రోజుల పాటు లోపల సంఘర్షణ జరుగుతూనే ఉంది. మాధవరావు ఆమెలోని మార్పుని గమనించి ఆశ్చర్యపోయాడు. సీత, ఇక్కడ నీకు సంతోషంగా లేదు కదూ? భలేవారే. ఎందుకలా అనుకుంటున్నారు? తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అందామె. మరి గత కొద్ది రోజులుగా ముభావంగా ఉంటున్నావెందుకని? ఏమీ లేదు, ఏమీ తోచక ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను, అంతే. నీకెలాగూ నవలలు రాసుకునే పని ఉండనే ఉంది కదా, ఇంకా తోచకపోవడం ఏమిటి? అది కుదరటం లేదు. ఇలా మారుమూల ఉంటే మూడ్ కూడా రాదనుకుంటాను. నువ్వు కావాలనుకుందేగా ఇది? అవును, నవ్వుతూ అందామె. అందుకే నేనేమీ అనలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. క్రమేపీ అశాంతి పెరిగిపోసాగింది. సీతలో క్షణక్షణానికి తను కావాలని దూరం చేసుకున్న జీవితమే మళ్లీ ఆకర్షణీయంగా, తీయగా కనిపించసాగింది. వర్ధనరావుతో షికార్లు, రహస్య ప్రణయం అన్నీ మళ్లీ మధురమైన అనుభూతుల్లా మనసులో కదలసాగినాయి. తను అంతగా అసహ్యించుకున్న జీవితాన్నే మళ్లీ ఎందుకు ప్రేమిస్తోందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. వర్ధనరావు వచ్చింది కేవలం తన కోసం కాదని తెలుసు. అతనికిప్పుడు వర్ధమానతార కళతో సంబంధం ఉందని తెలుసు. అయినా అతని మీద వ్యతిరేక భావం కలగటం లేదు. అది వరళ. మరికొద్ది రోజులు గడిచేసరికి ఆమె ఇంకా సహించలేని స్థితికి వచ్చేసింది. కానీ తన మనసులోని విషయం మాధవరావుకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. చివరకు తెగించి తనే ప్రస్తావన తీసుకొచ్చింది అతని దగ్గర. మీరేమీ అనుకోనంటే నేను విషయం చెప్తాను అంది. ఇద్దరూ భోజనం చేస్తుండగా, నేను అనుకోవటమేమిటి, కొత్తగా మాట్లాడుతున్నావు? నవ్వుతూ అడిగాడు అతను. నేను చెప్పబోయే విషయం విని నన్ను పిచ్చిదనుకుంటారేమోనని భయం. ప్రతి మనిషికి ఎంతో కొంత పిచ్చి ఎలాగూ ఉంటుందటలే, సంగతేమిటో చెప్పు. మరేం లేదు,
మళ్ళీ కొన్నాళ్ళు మద్రాసులో గడపాలని ఉంది నాకు. అతను ఆశ్చర్యపోలేదు. గత కొద్ది రోజులుగా ఆమెలో ఈ మార్పుని గమనించాక ఏదో ఒకరోజు ఆమె ఆ నిర్ణయానికి రాగలదని ముందే ఊహించాడు. అతనేం మాట్లాడతాడా అని ఆతృతగా అతని వంకే చూడసాగింది ఆమె. తప్పకుండా వెళ్ళు సీత, నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు. అంటే మీరు నాతో రారా? ఎందుకు రాను? కానీ మద్రాసులో ఖాళీగా కూర్చొని ఉండటం నాకు నచ్చదు. ఆ సినిమా ఫీల్డ్లో ఉద్యోగాలు నాకు ఇష్టం లేదు. ఇక్కడ పొలం పనులు చేసుకుంటూ మామయ్యకు సహాయం చేయటంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా లభించదేమో. అందుకని పొలం పనులు లేనప్పుడు మాత్రం వచ్చి నీ దగ్గరుంటాను. మిగతా రోజుల్లో నా మకాం ఇక్కడే ఉంటుంది. ఏమంటావు? సరే, మీ ఇష్టం. అతను కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాక, అయితే నీ ప్రయాణం ఎప్పుడు మరి? రేపే, అనాలోచితంగా అనేసిందామె. సరే, ఇప్పుడే వెళ్ళి బస్ రిజర్వేషన్ చేయించి వస్తాను. అలాగే వర్ధన్రావుకి టెలిగ్రామ్ ఇవ్వండి, ప్రస్తుతానికి మనకి ఏదైనా హోటల్లో రూమ్ ఏర్పాటు చేయమని. అక్కడికి వెళ్ళాక ఫ్లాట్లోకి వెళ్ళవచ్చు. ఫ్లాటా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, ఒకటి కొందామని తడబడి అబద్ధమాడేసింది. అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఏదో కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు అన్నీ ఉక్కిరి బిక్కిరి చేశాయి. మర్నాడు ఇద్దరూ నిర్ణీత సమయానికి చాలా ముందే బస్టాండ్ చేరుకుని బస్ కోసం ఎదురు చూడసాగారు. నాకు ముందే తెలుసురా అబ్బాయి, మద్రాస్ లాంటి పెద్ద నగరంలో గడిపినోళ్ళు ఇలాంటి చోట ఉండటం కష్టం అన్నాడు సంజీవయ్య. అయినా మన ఊళ్ళో ఏముందని, ఒక ఆట పాట, ఒక సినిమానా వల్లకాడా? ఆయన పాలేరు అందుకున్నాడు. సీతకు వారి మాటలేమీ వినిపించటం లేదు. ఆమె కంటి ముందు రంగుల జీవితం కనబడుతోంది. తను చాలా కాలం అడవిలో జీవితం గడిపాక ఇప్పుడు మళ్ళీ నాగరిక ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు అనిపిస్తోంది. బస్ వచ్చింది. సీతా మాధవరావు పాపతో పాటు బస్ ఎక్కి కూర్చున్నారు. పుష్ బ్యాక్ సీట్లో వెనుకకు వాలి ఆనందంగా కళ్ళు మూసుకుంది సీత. తీయని కలలు ఆమెను ఆక్రమించుకున్నాయి. తను ఈ కలలకు బానిస అయిపోయింది. కలల బానిసలు ఎప్పటికీ వాటి బందీగానే ఉంటారు, బయటపడటం కళ్ళ. ఇదండి ఈ విధంగా సీత జీవితం కలలకు బానిసై మళ్ళీ ఆ బంగారు పంజరంలోకి అడుగుపెట్టింది.